పశ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం చిక్కాల్లో శివాలయం వద్ద టీడీపీ వైఎస్ఆర్సీపీ పార్టీల మధ్య ఘర్షణ. 144 సెక్షన్ అమలు, శివాలయంలో ధ్వజస్తంభం ఏర్పాటు విషయంలో చెలరేగిన వివాదం, ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం. అందులో ధ్వజస్తంభాలు ఏర్పడగా అందులో ఎండు విగ్రహ ఎండు వస్తువులు మాకు 3 లక్షలు సుమారు కొని వాళ్లే కమిటీ వారు కొనుమని మమ్మల్ని కొనుక్కొచ్చాక అది మన ఏర్పాటు చేయటం ఈ రోజు పొద్దున్న ఉదయం 6 గంటలకు మమ్మల్ని గుళ్ళోకి రమ్మని ఆ పూజ కార్యక్రమం చేసుకోమని చెప్పి ఆ పూజ కార్యక్రమం చేయటం గుడి దగ్గరకు వచ్చాక బ్యాండ్ మేళతో 2 రోజులు బ్యాండ్ మేళతో ఆడబడుతుంది 200 మంది రాగా అది గుడికాడ లాక్ చేసి మీ లోపలికెళ్ళాక మీకు సమామోహం కాదు మీకు మీ గుడికాడ అర్హత లేదు గుడి మాది మా ఇష్టం అని చెప్పి గుడి లాక్ చేసి గేట్ పై నుంచి పొద్దున్న సుమారు 6 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మా భక్తుల్ని మమ్మల్ని కూడా సుమారు 400 మందిని ఈ రోజు అధికార పార్టీగా మమ్మల్ని ఆఫ్ చేసి ఈ విధంగా ఇబ్బంది పెట్టారండి మమ్మల్ని కుర్చీలో కొట్టారు. చాకల మండలం చిక్కాల శంకర్ రాయుడు గారండి.